हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स ईपीएफओ नीचे मन की क्रोत अपडेट राव जनम अपडेट इप्ड चपबोना मन की आल मेंबर आईडी बैलेंस अने चोट ये विधा चूस इपड़ चपबोना मनक क्रोतकोचन अपडेट ओके सारी चुदा दीन कोसमें क्रोम ब्रउज़र ओपन चयी सर्च बार ईपीएफओ टाइप सर्च फ्रेंड्स ఒకన సర్చ్ చేశాక ఇక్కడ చూడండి మనకి పాస్బుక్ అని కనిపిస్తుంది కదా పాస్బుక్ అనేది ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేశాక మీకు ఇక్కడ సైన్ ఇన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట యూఏఎన్ నంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలన్నమాట ఓకేనా ఎంటర్ చేశాక సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి ఓకే ఓపెన్ అయింది కదా మనకి ఏంటంటే చూడండి ఇదివరకైతే ఎలా ఉండేదంటే మనం ఎప్పుడైనా పిఎఫ్ కి క్లెయిమ్ చేయాలనుకుంటే గనక ముందుగా మనం పాస్బుక్ ఓపెన్ చేసి మెంబర్ ఐడిలోని బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాక పిఎఫ్ క్లెయిమ్ పెట్టుకునేదానికి అయ్యేదన్నమాట చూడండి అది కొంచెం కష్టం అన్నమాట కష్టం అంటే చూడండి మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఇదివరకు ఎలా ఉండేది అనేది ఇక్కడ ఈ 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి దీనిపైన క్లిక్ చేస్తే గనక ఇక్కడ పాస్బుక్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే గనక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఓపెన్ అయ్యాక మనకి సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఉంటుంది అన్నమాట దీనిపైన ఇలా ట్యాప్ చేస్తే గనక మీకు ఆల్ మెంబర్ ఐడీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మెంబర్ ఐడీలు అంటే ఏమీ లేదు మీరు కంపెనీ నుంచి కంపెనీకి చేంజ్ అయ్యేటప్పుడు మెంబర్ ఐడి అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది అన్నమాట మీకు ఈపీఎఫ్ నెంబర్ యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఒకటే ఉంటుందన్నమాట మీరు కంపెనీ నుంచి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అవుతున్నప్పుడు ఓన్లీ ఈ మెంబర్ ఐడీలే మారుతాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మీరు పనిచేసి ఒక 1 ఇయర్ పనిచేసి రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు వేరే కంపెనీకి వెళ్ళిపోయారు అక్కడ మళ్ళీ కొత్తగా ఒక మెంబర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట ఏ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది మెంబర్ ఐడి మాత్రమే ఇలా మారిన ప్రతిసారి మెంబర్ ఐడీలు అనేవి ఇలా క్రియేట్ అవుతాయి అన్నమాట ఈ మెంబర్ ఐడి మీదుగా మీకు పిఎఫ్ అనేది డెబిట్ అవుతుంది ఓకేనా అదన్నమాట ఇదివరకు ఎలా ఉండదంటే మనం పిఎఫ్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు 7 మెంబర్ ఐడీలు ఉన్నాయి ఇందులో ఏ మెంబర్ ఐడీలో మనీ ఉందనేది ముందుగా చెక్ చేసుకుని పిఎఫ్కి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉండేది ఇలా వచ్చి ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ చెక్ చేసుకునే ఇక్కడ కిందకి ఇలా వచ్చి ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందో అలా చెక్ చేసుకునేవాళ్ళం అవునా ఇందులో లేదు మళ్ళీ నెక్స్ట్ దీనిపైన ఇలా ట్యాప్ చేసి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ చెక్ చేసుకునేవాళ్ళం ఓకేనా ఎంత ఉంది అని ఇలా చెక్ చేసుకునేవాళ్ళం అవునా అయితే ఇప్పుడు అలా కాకుండా మనకి ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే చూడండి మనం బ్యాక్కి వెళ్తున్నాను హోమ్ లోన్కి వెళ్తున్నాను అయితే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట ఓకేనా మెంబర్ వైజ్ బ్యాలెన్స్ ఓకేనా దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఇక్కడ చూడండి టోటల్గా ఎన్ని మెంబర్ ఐడీలు ఉన్నాయో ఆ టోటల్ ఆల్ మెంబర్ ఐడీస్ ఆ పక్కన ఏ మెంబర్ ఐడీలో ఎంతెంత బ్యాలెన్స్ ఉందనేది ఈ పక్కన షో చేస్తుంది అన్నమాట అవైలబుల్ బ్యాలెన్స్ ఓకేనా ఇక్కడ ఒకే చోట మీకైతే మొత్తం ఒకే చోట అయితే కనిపిస్తుంది వివరంగా చూడండి ఇక్కడ మీరు ఇలా ఇక్కడ దీనిపైన ట్యాప్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట మీరు దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇది మీరు నోట్ చేసుకున్నారనుకోండి ఈ మెంబర్ ఐడీ కనిపిస్తుంది కదా ఈ మెంబర్ ఐడీలో ఇంత బ్యాలెన్స్ ఉంది ఓకే ఇది నోట్ చేసుకున్నాక అప్పుడు 17525 ఇందులో వచ్చేసి 1397 సంసం ఎలా ఉంది ఆల్రెడీ నేను మొత్తం క్లెయిమ్ చేసేసానండి అయితే ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నాక అప్పుడు ఫర్దర్గా మీరైతే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఇది నోట్ చేసుకున్నారనుకోండి ఆ తర్వాత మీరు ఎంప్లాయీ పోర్టల్లోకి వెళ్ళి బ్యాలెన్స్ అదే ఈపీఎఫ్కి క్లెయిమ్ పెట్టేటప్పుడు అడుగుతుంది ఖచ్చితంగా అక్కడ మీరు ఏ మెంబర్ ఐడీ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అప్పుడు ఈ మెంబర్ ఐడీ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా అలా కాకుండా ముందు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక్కొక్క ఐడీలో సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని పెద్ద ప్రాసెస్ కదా అదంతా ఓకేనా ఈ విధంగా మీరైతే చేసుకుంటే పని క్లెయిమ్ పెట్టుకునే సందర్భంలో మీకు పని ఈజీ అవుతుంది అన్నమాట ఓకేనా ముందుగానే చెక్ చేసుకుని పెట్టుకుంటే మీరు అప్పుడైతే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఓకేనా అంటే ఒకే చోట చూపిస్తుంది మనం పద్దాక వెనక్కి వెళ్ళే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో వేరే మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకుని ఈ తలకైనా అయితే ఉండదన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది కొత్తగా తీసుకొచ్చింది అనమాట ఈ అప్డేట్ ఇదివరకు ఉండేది కాదు పాస్బుక్ ఎప్పుడైతే మనకి వీళ్ళు అప్డేట్ చేశారో అప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ కొత్తగా తీస్తూనే ఉన్నారన్నమాట ఓకేనా అదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్.